మంత్రి గారి గురించి రేపల్లి వెళ్తే అడిగితే చెప్తారంట. రేపల్లె నా ప్రాంతం, అక్కడ పుట్టాను, అక్కడ పెరిగాను, అక్కడ 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా చేశాను, 2 సార్లు నిలబడి ఓటమి పాలయ్యాను, అక్కడ నుంచి స్వస్తి బయట బయటకు వచ్చేసాను. ఇప్పుడు 99లో దట్ ఈజ్ మై లాస్ట్ ఎలక్షన్. ఇక్కడ ఎప్పుడు వచ్చాను? ఇన్ని సంవత్సరాలైంది నేను రేపల్లి వదిలేసి. అలా రేపల్లి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏంటయ్యా? ఇక్కడ అడుగు. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, ఒకసారి 924 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తిని, 20,800 పైచిలకు మెజారిటీతో ఇక్కడ సత్తెనపల్లిలో గెలిపించినటువంటి ప్రజానీకాన్ని అడుగు. నా 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో అడుగు అని చెప్తున్నా. వాళ్ళని అడగాలిగా, రేపల్లి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. నీ పక్కన ఉన్నారే, నిన్ను కూడా చెప్పా, నీ పక్కన ఉన్న తెలుగుదేశం అని అడగవయా? నా గురించి చెప్తారు ఏంటో? ఎవరిన రేపల్లి వెళ్ళి అడగాల్సిన అవసరం, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి అడగాల్సిన అవసరం ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాం కదా. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా, పుట్టింది రేపల్లె, చచ్చేది మాత్రం సత్తెనపల్లి, ఇక్కడే ఉంటాను అని చెప్తున్నాను. ఇక్కడ నా స్వగ్రామంలాగా భావిస్తున్నాను నేను. ఇక్కడ ఉంటానని బల్లగుద్ది చెప్తున్నా. నీకు చెప్పగలవా ఇక్కడ ఉంటానని? ఎలక్షన్ దాకా ఉంటావా నువ్వు? అసలు నీ సంగతి ఎవరిని అడగాలయ్యా? నాకు అర్థం కాలేదు. కన్నాలక్ష్మణ గారు, నీ సంగతి కన్నావారి తోటలు అడిగితే చెప్తారు, నీ వార్డులు అడిగితే చెప్తారు. నీ వార్డులో ఏ ఎలక్షన్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి లెక్కేసుకో. గుంటూరులో అడిగితే చెప్తారు. అక్కడ దాకా ఎందుకయ్యా? నీ సంగతి భారతీయ జనతా పార్టీ వారిని అడిగితే చెప్తారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ నేను పక్కన పెట్టారు? ఎన్నికలకు డబ్బులు ఇస్తే, ఫండ్ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తే వాటిని ఒడగొట్టేసావు కదంట. ఏందా ఈ దౌర్భాగ్యం నువ్వు? ఎన్నికల ఖర్చు కోసం క్యాండిడేట్స్కి భారతీయ జనతా పార్టీ ఖర్చుల కోసం ఫండ్ పంపిస్తే ఆ ఫండును కూడా మింగేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి మాట్లాడుతున్నాడు. వినాలి. అమిత్ షా అడిగితే నీ గురించి చెప్తాడు, లేదా బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని అడిగితే నీ గురించి చెప్తారు. బీజేపీ వాళ్ళని ఎవరిని అడిగినా కమలం వాళ్ళని నీ గురించి చెప్తారు. నువ్వు ఎన్ని దగాకోరు పనులు చేసి భారతీయ జనతా పార్టీలో బస్టు పట్టి దిక్కు లేక తెలుగుదేశంలోకి వెళ్ళావనే విషయాన్ని నువ్వు గమనించాలనే విషయం నీకు తెలియదు అనుకున్నావు. పిల్లి పాలు తాగుతూ ఎవరో చూడలేదు అనుకుంటుందంట. నీ చరిత్ర అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళని అడిగినా చెప్తారు, బీజేపీ వాళ్ళని అడిగినా చెప్తారు. అక్కడ దాకా ఎందుకు? మీ ఇంటి కన్నవాడి తోటలో మీ ఇంటి సందు ముందు ఒక పెద్ద బోర్డు ఉంటుంది, ఉంటుందా? ఆ బోర్డును అడిగిన చెప్తారు ఎన్ని వాల్ పోస్టులు ఉన్నారే ఆ బోర్డు మీద. ఒకటి కాంగ్రెస్, తర్వాత బీజేపీ, తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి బోర్డు వేశారా? 2 రోజులు ఏమైనా తీశారులే. తర్వాత ఆ మధ్యన మనోహర్ గారు వెళ్తే జనసేన గ్లాస్ బోర్డు కూడా వేద్దాం అనుకున్నారు, మైదా వరకు రాశారు, మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ మార్చేశాడు, మార్చేసి ఇప్పుడు తెలుగుదేశం వేశాడు. అది కూడా గ్యారంటీగా ఉంటుందా? మళ్ళీ ఏదైనా ఛాన్స్ వస్తే ఇంకోటి కూడా అంటించేస్తావు కదా. ఒక పార్టీలో ఉండే స్థిరత్వం లేదే, అధికారం కోసం పాకులాడే మనస్తత్వమే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే నవ్వి పోదురుగాక, సిగ్గులేదా నీకని అడుగుతాను. ఇది గమనించండి, మాట్లాడేటప్పుడు మీరు కంట్రోల్లో మాట్లాడకపోతే మేము అంతకు అంత సమాధానం చెప్పవలసి ఉంటుంది. కన్నా లక్ష్మణ గారు మీరు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే నా మీద కానీ పంపిస్తే మీరు వచ్చారు, మీ పని మీరు చేసుకోండి అంతే తప్ప, నోరు జారితే అవాకులు చవాకులు పేలితే. మేము ఊరుకో, ఇంతకుముందు కూడా చెప్పాం, మేము చంద్రబాబు నాయుడు గారు ఇష్టం చేయడం మాట్లాడితే ఊరుకోవడానికి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, రాజశేఖర రెడ్డి గారి శిష్యులం, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్లం, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులం, పార్టీలు మారి దగాలు చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ఆ వస్తాదుకి చెప్తున్నాను, తెలుసుకోమని మనం చేస్తాం.